Pepper! పంతులు గారు పేపరు. అమ్మయ్యా. ఏ పేపర్ బాయ్. నన్నే? అవును నిన్నే. నా పేరు పేపర్ బాయ్ కాదండి, వీర వెంకట విజయ శ్రీనివాస్ వరప్రసాద్. పూర్తిగా పిలవలేని కొంతమంది బద్దకస్తులు శ్రీనివాస్ అంటారు, ముచ్చటగా ముద్దుగా పిలవాలనుకున్న వారు సీను అంటారు. సుబ్బమ్మ గారు. నా పేరు సుబ్బమ్మ కాదు, లలిత. ఓహో, మరి మిమ్మల్ని ముద్దుగా ఏమని పిలుస్తారు? లల్లి అనా? పిల్లి అని. నీకెందుకు? పేరు లలితంగా ఉంది, పర్సనాలిటీ లలిత లావణ్యంగా ఉంది. ఏమిటి బెటకారంగా ఉందా? అసలు పేపర్ అలా రాయిస్తున్నట్టు విసడమేమిటి? చేతికి వచ్చుగా. ఇవ్వచ్చు అనుకోండి, ప్రతి వాళ్ళ చేతికి ఇస్తూ పోతే కొంతమందికి ఇవాళ ఉదయం పేపర్ రేపు సాయంత్రానికి, రేపు సాయంత్రం పేపర్ ఎల్లుండి ఉదయానికి అందుతుంది. అందుకని కొన్ని విసరాలి, కొన్ని ఎగరేయాలి, కొన్ని చేతికి ఇవ్వాలి. నేను ఎంత గట్టిగా విసిరినా పడే వాళ్ళ చేతిలో అది పువ్వులా పడటం మన టాలెంట్. చాలండి, మీరు వెళ్ళొచ్చు. చూడండి ఆ పేపర్లో పేజ్ నంబర్ 4 కాలం నంబర్ 3లో ఆడవాళ్ళకి పనికొచ్చే ఉద్యోగాల ప్రకటన ఉంది. నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్టు ఇతనికి ఎలా తెలుసు? ఏమేం మరదలా, ఆ పేపరు నీకు ముందే తెలుసా? ఏంటే రోడ్డు మీద పరాయి వాడితో పరాసుకెళ్ళట. చెప్పా. పరాయి వాడు కాదు, అతను నా బాయ్ ఫ్రెండ్. ఏటే బాయ్ ఫ్రెండా? చెట్టంత బావగారిని, నీ అక్కకు మొగుణ్ణి, నేనుండగా ఆడేవాడే బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్ అయినా మ్యాన్ ఫ్రెండ్ అయినా ఫ్రెండ్ ఫ్రెండ్ అయినా అని నేనే. ఇదిగో రోజు రోజుకి నువ్వు హద్దు మీరుతున్నావు, జాగ్రత్త. ఆహా, నన్ను జాగ్రత్త అన్నది గొప్పదాని అయిపోయావా? చూడవే, నీ చెల్లెలు నన్నే పట్టుపట్లాడించేస్తుంది. షట్ అప్. మంచి గొడ్డుకో దెబ్బ, మంచి మనిషికో మాట అన్నారు. మాటతో మారటానికి నువ్వు మనిషివి కాదు, నాలుగు బాధడానికి గొడ్డువి కాదు. విన్నావటి నీ చెల్లెలు ఏముంటుందో, నీ మనిషిని కాదట పశువుని కాదట. ముద్దుల మరదలు కొడితే నలిగిపోద్దని మళ్ళేనా? నేను మనిషిని కాదు పశువుని కాదా? నేను బ్రతిమాలుతున్నాను, అక్కడేం చేయకు. చిచి, నువ్వు ఇతన్ని బ్రతిమలాడటం కంటే నేను తన్నులు తినటమేనయ్యో. ఈ దుర్మార్గుడికి ఇది అలవాటే. ఓసస్, మీ అక్క చెల్లెల పరామర్శ చాలుగానే మీ ఇద్దరితో వాదించి వాదించి నవ్వులు చీదర కొట్టింది. స్నానానికి నీళ్ళు పెట్టండి. ఊరుకో అక్క, ఇది రోజు ఉండే భాగవతమే కదమ్మా. ఎలాగో ఇన్నాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకున్నావు, ఉద్యోగం దొరికే వరకు కూడా ఆ హాస్టల్లోనే ఉన్నా బాగుండేది. సరే తొందరగా బయలుదేరు, నీకు ఇంటర్వ్యూకి టైం అవుతుంది. ఈసారైనా ఉద్యోగం వస్తే ఆ ఏడుకొండల వాడి దగ్గరికి నడిచొస్తానని మొక్కుకున్నాను. నువ్వు పేపర్ బాయ్ కదూ, మరి ఆటో? ఏమిటండి అలా ఆశ్చర్యపోతారు? చూడండి, జీవితం గడియారం లాంటిది. 1 నుంచి 12 వరకు నడిచే ముళ్ళు ఒక్కో చోట ఒక టైం నుంచి పెడతాయి. అలాగే నేను గడియారంలో ముళ్ళు లాంటి వాడిని. జీవితంతో పోటీ పడి తిరుగుతూనే ఉంటాను, గెలుస్తూనే ఉంటాను. పదండి పదండి. నువ్వెక్కడికి? ఎక్స్క్యూజ్ మీ, నేను ఇంటర్వ్యూకేనండి. నువ్వు ఇంటర్వ్యూకా? నేను బిఏ పాస్ అయినండి. ఆశ్చర్యపోకండి, ఇంటర్వ్యూ అయ్యాక తీరిగ్గా కూర్చొని ఏ కూల్ డ్రింక్ తాగుతా ఆశ్చర్యపోతారు గానీ. ఓకే, ఎస్, సిట్ డౌన్. మీ అందరికీ ఒకే ఒక ప్రశ్న వేస్తాను, దానికి మీరు సమాధానం చెప్పాలి. నాకు నచ్చిన సమాధానం చెప్పిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది. ఓకే 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 సార్. ఏమడుకుంటావమ్మా? ఏమున్నాయి? తట్టలు తట్టలుగా బేల్పూరి, థాయ్పూరి, సేవ్పూరి, పాన్పూరి ఉండాది. గిన్నెలు గిన్నెలుగా ఇడ్లీ దోశ ఉండాది. ఆంకలి ఆంకలిగా పెసరట్టు ఉండాది. డ్రమ్ములు డ్రమ్ములుగా కాంపీ టీ ఉండాది. బకెట్ల బకెట్లుగా సాంబార్ ఉండాది. చేతులు వేస్తామా కాళ్ళు ఉంటుంది, నోట్లో వేస్తామా సల్లగా ఉంటుంది, కడుపులో వేస్తామా అరుక్కు ఉంటుంది. ఏమడుకుంటా అడుకోమా, లోపల ప్లేట్లు కడుకోవాలా? వీడు మద్రాస్కి ఆంధ్రాకి మధ్య బార్డర్లో పుట్టాడండి, అందుకే వీడి భాష అటు ఇటు కాకుండా అయిపోయింది. ఈ టైంలో వీరికి కావాల్సింది కూల్ డ్రింక్. నా డ్యూటీ అయిపోయింది, నాకు కూడా కూల్ డ్రింక్ పట్టుకురా పో. కస్టమర్స్కి ఎప్పుడు ఏం కావాలో ఎలా కావాలో తెలుసుకుని అడగకుండానే సర్వ్ చేయడం కూడా మన ఎక్స్ట్రా టాలెంట్. వేడెక్కి నేను నిరుద్యోగులు కావాల్సింది కూల్ డ్రింక్, తీసుకోండి. మీరు గడియారం? ఏమిటండి, నువ్వులో నుంచి మీరులోకి జంప్ చేశారు. నా గడియారంలో ఈ ముళ్ళు ఇక్కడ సర్వర్గా, పార్ట్ టైం జాబ్. చెప్పండి. ఏం చెప్పమంటారు? పోనీ నన్ను చెప్పమంటారా? చెప్పండి.
మీకు అక్కగారు ఉన్నారు, చాలా మంచివారు. మీకు బావగారు ఉన్నారు, చాలా మంచివారు కారు. మీరు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు. ఐ యామ్ రైట్? ఎవరో చెప్పకుండా మీకు నీ వివరాలు ఎలా తెలుస్తాయండి? తెలుసుకోవాలనుకున్న విషయం తెలుసుకోవాలనుకున్న టైంకి కరెక్ట్ గా తెలుసుకోవడం మన టాలెంట్. మీకు ఉద్యోగం కావాలి అంతేగా? అదేదో కూల్ డ్రింక్ ఇచ్చినంత సులువుగా చెప్తారేమిటి? అవునండి, నేను అబద్ధం చెప్పడం లేదు, నిజమే చెప్తున్నాను. Is it? Yes, మీరు నిజంగానే ఉద్యోగం చేయాలనుకుంటే ఇదిగో నా విజిటింగ్ కార్డ్. ఇదేమిటి? ఇది విజిటింగ్ కార్డా? విజిటింగ్ కార్డ్ ఎలా ఉన్నది అన్నది కాదు ప్రశ్న, అసలు అక్కడ ఉద్యోగం ఉన్నదా లేదా అన్నది ఆన్సర్. మీరు కరెక్ట్ గా 6 గంటలు అక్కడ రండి. ఇఫ్ యు వాంట్ కూల్ డ్రింక్ తీసుకోండి, బిల్ నేను పే చేస్తాను. నమస్తే. ముందు నా సేవకులకు నమస్కరించిన తరువాతే దేవుడికి నమస్కరిస్తా. మీ పనులు మీరు చేసుకోండి. పరమేశ్వరా, నా ఈ 5 నక్షత్రాల హోటల్లో తింటున్నారు, తాగుతున్నారు, తిరుగుతూ ఉన్నారు, ఈతలు కొడుతున్నారు, గెంతుతూ ఉన్నారు. ఇది నా తప్పు కాదు. మనిషి కర్మకి, మానవ నాగరికతకి, నా వ్యాపారానికి సంబంధించింది. మనిషి పెరుగుతున్నాడు, మాట పెరుగుతుంది, కోరికలు పెరుగుతున్నాయి, సోకులు పెరుగుతున్నాయి. పెళ్లి కాకుండానే అమ్మాయిలకు డోకులు పెరుగుతున్నాయి. పెరిగేదాంతో పెరగటం, అందని వాటిని అందుకోవటం నాకు విస్కీతో పెట్టిన విద్య. పరమేశ్వర, ఇదంతా నీ ఒక్కడితో ఎందుకు చెబుతున్నారో తెలుసా? నీకు మాటలు రావు కనుక సింభోశంకర. గుడ్ మార్నింగ్ సార్. ఏమిట్రా తల పిక్కుంటున్నావు? పేలు గాని పట్టాయా లేక దేంగరి పట్టి? లేదు సార్, గ్లాస్ లో పోసిన విసికీ మాయమైపోతుంది సార్. ఏదైనా మందు పిచ్చి పట్టిన దయ్యం ఎవరికే కనిపించకుండా రహస్యంగా తాగేస్తున్నామని నాకు అనుమానంగా ఉంది సార్. దయ్యం మందు నువ్వే తాగేస్తున్నావేమో? అయ్యో బాబాయ్, నేను తాగలేదు సార్, మా అమ్మే తోట మా నాన్న మీద. ఆగు ఆగు ఆగు, నా కళ్ళ ముందు పోయి చూస్తా. నాకు తెలుసురా నువ్వని. ఒరే, నీకు నెల నెలా జీతం ఇస్తున్నాను, సుందరాంగుల్ని తీసుకొచ్చినందుకు సుంకం ఇస్తున్నాను, అబద్ధాలు ఆడినందుకు కమిషన్ ఇస్తున్నాను. ఇంత చేసినా నువ్వు బారు మీద పడి పీపాలు పీపాలు తాగడం న్యాయమట్రా? నేను దాటలేదండి. ఆ బ్రాందీయే నన్ను రాన్న నన్ను తావు అంటుంది, తాగుతున్నాను. ఒరే నీ సాచరా. ఏం సాచరా? పురుగుల మందు పిలుస్తుంది, ఇండ్రిని పిలుస్తుంది, ఎలకల మందు పిలుస్తుంది, గేదె కుడితే పిలుస్తుంది, తాగుతావా? ఇక నేను భరించలేను. అన్న మా నుమ్మేసినా ఎంత బాధపడి ఉండేవాడి కాదు. మీ సొమ్ము దీన్ని బతుకుతున్నానా? మీ బ్రాండ్ దాగి బతుకుతున్నానా? నా మేనగోరుడు మేనల్లుడు పేరు చెబితే ఆ సీతారాం బాబు నేను అడిగినంత డబ్బిస్తాడు. వెళ్ళిపోరా, వెళ్ళిపోతా. ఊరికిరా, నువ్వు విడిపోతే నాకు ఉపశాంతి ఎలా ఉంటుంది? కాకపోతే నాకు ఉపశాంతి లేదే. చంభో శంకర, ఊరేని సచరా. ఏమి సమాచారం? నీ ఇష్టం వచ్చినంత తాగుతూ ఉండరా? మహాప్రసాద్.